తెలుగు క్రిప్టో డైలీకి స్వాగతం నా పేరు ఆర్కే ఈ రోజు ముఖ్య అంశాలు క్రిప్టో అడ్వర్టైజ్మెంట్ బ్యాన్ ని ఎత్తివేసిన ఫేస్బుక్ ఎనిమిది పెద్ద క్రిప్టో కరెన్సీ ఫర్మ్స్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ ని టెస్టిఫై చేయడానికి యుఎస్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది ఇంకా క్రిప్టో డాట్ కామ్ నాడెక్స్ అనే ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ ని కొన్న వార్త ఇలాన్ మాస్క్ తమ్ముడైన కింబల్ మాస్క్ కూడా ఇప్పుడు క్రిప్టోలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఒక వార్త ఇప్పుడే అందిన వార్త అమెరికాలోని స్క్వేర్ కంపెనీ తన పేరుని బ్లాగ్ గా మార్చున్నట్టుగా ఈ ఈరోజు వార్త వచ్చింది క్రొయేషియాలోని అతిపెద్ద సూపర్ మార్కెట్ ఇంకా ముందు నుంచి క్రిప్టోని యాక్సెప్ట్ చేయనున్నట్టుగా ఒక వార్త స్టీవ్ కోహెన్ పద్నాలుగు మిలియన్ డాలర్స్ ట్వంటీ ఫోర్ ఎక్స్చేంజ్ అనే ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టిన వార్త భారతదేశంలో క్రిప్టోకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉండాలి అనే విషయం పైన చర్చిస్తున్నట్టుగా ఒక వార్త ఈ వార్తలకు వెళ్లే ముందు ఒకసారి మార్కెట్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఇంకా మనం ఈరోజు చూసినట్టయితే బిట్కాయిన్ యాభై ఆరు యాభై ఏడు వేల మధ్యలో స్థిమితంగా నడుస్తుంది అలాగే ఈ తీరం కూడా నాలుగు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఆరు వందల మధ్యలో నడుస్తుంది ఇంకా గత ఇరవై నాలుగు గంటల్లో చూస్తే పాలిగాన్ పదహారు నుంచి పదిహేడు శాతం పెరిగి మార్కెట్ లో అన్నిటికన్నా ఎక్కువ పుంజుకున్న టోకెన్ గా టాప్ హండ్రెడ్ లో నిలిచింది దాని తర్వాత ఆల్గోరాండ్ అలాగే గత ఇరవై నాలుగు గంటల్లో షీబాయి ను పదకొండు శాతం పడిపోయి అన్నిటికన్నా ఎక్కువ నష్టపోయిన టోకెన్ జాబితాలోకి వచ్చింది టాప్ హండ్రెడ్ లో అలాగే మనం మొత్తం మార్కెట్ లో ధర్మా క్యాష్ అనే ఒక టోకెన్ ఎనిమిది వేల ఆరు వందల శాతం పెరిగి మార్కెట్ లో అన్నిటికన్నా ఎక్కువ పుంజుకున్న టోకెన్ గాను అలాగే స్పైస్ డావో ఇంకా వైఎస్ ఎస్ఎల్ డాట్ ఐ అనే రెండు ప్రాజెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ నష్టం గురై మార్కెట్ లో అన్నిటికన్నా ఎక్కువ నష్టపోయిన టోకెన్ గాను నిలిచాయి అయితే మీరు మా ఛానల్ కొత్తగా వచ్చింటే మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎనిమిది వేల ఆరు వందల శాతం పెరిగాయని చంకలు గుర్తుకోవడం కాదు ఇక్కడ వాల్యూమ్ చూడండి చాలా తక్కువ ఉంది ఇంత తక్కువ వాల్యూమ్ ఉంది అంటే ఏంటి అర్థం అంటే ఒకరిద్దరు మాత్రమే అమ్మడం కొనడం అమ్మడం కొనడం అంటే రెండు సైడ్ల ట్రేడ్ వాళ్ళే చేసి మార్కెట్ ని మ్యానిపులేట్ చేయడానికి కూడా ప్రయత్నించే అవకాశం ఉంది ఇలాంటి విషయాల్లో అది కూడా గమనించండి ఇంకా మనం భారతదేశంలో ఈ రోజు ఏ టోకెన్ ఎక్కువ సర్చ్ చేస్తున్నారని మనం చూస్తే మనం డిస్కవర్ లో చూస్తున్నాం కాంగెక్ గోల్డ్ గోల్డెన్ బాల్ అనే ఒక టోకెన్ ఈ రోజు అన్నిటికన్నా ఎక్కువ సెర్చ్ చేయబడిన టోకెన్ గా నిలిచింది భారతదేశంలో దాని తర్వాత షీబాయి యూఎఫ్ఓ గేమింగ్ మోబాక్స్ హెరా సేఫ్ మూన్ ఇవన్నీ కూడా ఎక్కువగా సర్చ్ చేయబడిన టోకెన్స్ గా ఈ రోజు కనబడుతున్నాయి అది మార్కెట్ పరిస్థితి మనం ఇంకా వార్తలకు వెళ్దాం ఇంకా మొట్టమొదటి వార్త ఫేస్బుక్ ఎప్పటి నుంచో విధించిన క్రిప్టో అడ్వర్టైజ్మెంట్ ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్టుగా ఈ రోజు వార్త వచ్చింది మనకు తెలుసు ఇంతకు ముందే మనకి గూగుల్ వాళ్ళ యాడ్స్ లో క్రిప్టో తీసేస్తారు అయితే ఇప్పుడు ఫేస్బుక్ కొంచెం లేట్ గా ఈ ఫీల్డ్ లో బ్యాన్ ఎత్తేసినట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ళ ఒఫిషియల్ అనౌన్స్మెంట్ లోకి వెళ్తే అక్కడ చెప్తున్నారు ఇక ముందు నుంచి మా ప్లాట్ఫామ్ పైన క్రిప్టో కరెన్సీ యాడ్స్ వేయడం సులభతరం చేయబోతున్నాం ఇది ఎందుకు అంటే క్రిప్టో కరెన్సీ అనేది పెరుగుతూ అది కూడా మెచ్యూర్ అవుతూ ఉంది రీసెంట్ ఇయర్స్ లో అందుకోసం మేము ఈ స్టెప్ తీసుకుంటున్నాం ఇదే కాదు ప్రపంచంలో చాలా పెద్ద దేశాల్లో కూడా క్రిప్టో కి గవర్నమెంట్స్ అనేటివి అనుమతులు ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అనే విషయం కూడా వీళ్ళు చెప్తున్నారు ఈ గవర్నమెంట్స్ అవన్నీ కూడా అంటే ప్రభుత్వాలన్నీ కూడా సానుకూలంగా క్రిప్టో వైపు చూడడం వల్ల వీళ్ళు ఈ క్రిప్టో బ్యాన్ ని ఎత్తివేయడం సులభతరమైనట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు ఇంకా ఎనిమిది పెద్ద క్రిప్టో కరెన్సీ ఫర్మ్స్ అధినేతల్ని కాంగ్రెస్ ముందుకి రావాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు ఇలా పిలిచిన ఎనిమిది కంపెనీస్ లో కాయిన్ బేస్ సర్కిల్ ఇంకా బిట్ ఫ్యూరీ కూడా ఉన్నాయి వీళ్ళందరినీ కాంగ్రెస్ ముందు సాక్ష్యం అంటే వీళ్ళు అసలు క్రిప్టో గురించి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఎనిమిదో తారీఖు అంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖు ఈ చర్చ జరుగుతుంది దీంట్లో ఏం జరగనుంది దీని వల్ల పాజిటివ్ అవుట్కమ్ కమ్ వస్తుందా అనేది మనం వేచి చూద్దాం ఇంకా మనం చూస్తున్నాం క్రిప్టో కామ్ ఇంకా చాలా పెద్ద బయింగ్ స్ప్రీలో ఉంది దాని అనుగుణంగానే ఇటీవలే వాళ్ళు నాడెక్స్ అనే ఒక చిన్న క్రిప్టో ఎక్స్చేంజ్ కొన్నట్టుగా దానికి రెండు వందల పదహారు మిలియన్ డాలర్స్ వాళ్ళు పే చేసినట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు అయితే ఈ డీల్ లో వాళ్ళు రెండు కంపెనీస్ కొంటున్నారు ఒకటేమో నార్త్ అమెరికన్ డిరేవిటివ్ ఎక్స్చేంజ్ నాడెక్స్ అలాగే స్మాల్ ఎక్స్చేంజ్ ఈ రెండు కూడా లండన్ బేస్డ్ ఫైనాన్షియల్ ఫర్మ్ అయిన ఐజీ గ్రూప్ నుంచి వీళ్ళు రెండు వందల పదహారు మిలియన్ డాలర్స్ కి కొన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు ఈ కంపెనీని కొనడం వల్ల ఇప్పుడు క్రిప్నో డాట్ కామ్ డిరైవేటివ్స్ మార్కెట్ లో కూడా రానుంది దీన్ని ఉపయోగించుకుని ఇక్కడ చెప్తున్నారు ఇంకా ఎలాన్ మాస్ తమ్ముడైన కింబల్ మాస్క్ ఇటీవల ట్విట్టర్ పోస్ట్ లో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు అండ్ ఏం చెప్పారంటే ఈ వెబ్ త్రీ పాయింట్ ఆయన్ని చాలా కుతూహలానికి గురి చేసినట్టుగా దాని వల్ల ఆయన తన చారిటీ ఇనిషియేటివ్ ని డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ పైకి తీసుకురానున్నట్టుగా ఆయన చెప్తున్నారు ఎవరైనా ఈయన తీసుకొచ్చే ప్రాజెక్ట్ గురించి లైట్ పేపర్ అంటే వైట్ పేపర్ యొక్క వర్షన్ లైట్ పేపర్ చదవాలనుకుంటే ఆయనకి డైరెక్ట్ మెసేజ్ చేయాలన్నట్టు కూడా ఇక్కడ చెప్పారు ఇంకా మనం ఇటీవల చూసాం జాక్ డార్సీ గారు ఆయన స్క్వేర్ కంపెనీ నుంచి రిజైన్ చేశారు ఇది బిట్కాయిన్ బ్లాక్ చైన్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఆయన రిజైన్ చేశారని చాలా మంది అంటున్నారు అది ఆయన ధృవీకరించలేదు కానీ అది ఊహాగానం అయితే ఆయన ఈ కంపెనీకి రిజైన్ చేసిన వారంలోనే స్క్వేర్ కంపెనీ తన పేరుని బ్లాక్ గా మార్చుకున్నట్టుగా ఈ రోజు వార్త వచ్చింది అంటే ఈ బ్లాక్ చైన్ పైన క్రిప్టో కరెన్సీస్ పైన ఈ కంపెనీకి ఎంత నమ్మకం ఉంది అనే దాన్ని స్పష్టం చేయడానికి వీళ్ళు తన కంపెనీ పేరునే మార్చేస్తున్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు ఈ వార్త ఫోర్స్ లో వచ్చింది ఈ వార్తతో పాటు మిగతా వార్త మనం మీరు చదువుతున్న అన్ని వార్తల్ని కూడా మేము లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాం మీరు చదవడానికి మనం చూసాం ఇటీవలే ఫేస్బుక్ తన కంపెనీ పేరుని మెటాగా మార్చింది మెటావర్స్లో రావడానికి అలా ఇప్పుడు స్క్వేర్ కూడా తనకు తన పేరుని బ్లాక్గా గా మార్చి క్రిప్టో కరెన్సీస్ బ్లాక్ చైన్ మార్కెట్ లో వాళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారు అనే విషయాన్ని స్పష్టం చేశారు ఇంకా క్రొయేషియాలోని అతిపెద్ద సూపర్ మార్కెట్ అయిన కాన్సమ్ కాన్జం అనే ఒక కంపెనీ ఇక ముందు నుంచి వాళ్ళు బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీస్ ని పేమెంట్ గా యాక్సెప్ట్ చేయనున్నట్టుగా ఇక్కడ వార్త వచ్చింది ఈ కాన్జం అనే చైన్ దగ్గర ఏడు వందల స్టోర్స్ క్రొయేషియా లో ఉన్నట్టుగా వీళ్ళ దగ్గర పదివేల మంది ఎంప్లాయీస్ ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారంటే ఇది పెద్ద విషయమే అనమాట క్రొయేషియా దేశంలో క్రిప్టోని వీళ్ళు పెద్ద మొత్తంలో ఇక్కడ వార్త ఇంకా బిలియనర్ అయిన స్టీవ్ కోహెన్ గారు ఇటీవల ట్వంటీ ఫోర్ ఎక్స్చేంజ్ అనే కంపెనీలో కంపెనీ లో పద్నాలుగు మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసినట్టుగా ఒక వార్త వచ్చింది ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ట్వంటీ ఫోర్ ఎక్స్చేంజ్ లో ఉన్న క్రిప్టో మరియు ఎక్విటీస్ అంటే స్టాక్ స్టాక్ ట్రాన్సాక్షన్స్ చేసే కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరిచే విధంగా వీళ్ళు పెట్టుబడులు పెట్టినట్టుగా ఇక్కడ చెప్తున్నారు ఈ ట్వంటీ ఫోర్ ఎక్స్చేంజ్ అనే ఒక కంపెనీ రెండు వేల పద్దెనిమిదిలో మొదలైనట్టుగా ఇప్పుడు దినసరి వాల్యూమ్ ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ పైన మూడు వందల మిలియన్ డాలర్స్ ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు దానికోసమే బిల్ ఈ కంపెనీని ర్యాంప్ అప్ చేయడానికి ఈ పద్నాలుగు మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ని వాడనున్నట్టుగా చెప్తున్నారు మనం ఈ వారం చూసాం మన ఫైనాన్స్ మినిస్టర్ గారు భారతదేశంలో క్రిప్టోకి సంబంధించి కొత్త ని తీసుకొస్తాం అని చెప్పిన సందర్భంలోనే ఇండియాలో క్రిప్టో గురించి యాడ్స్ ఎలా వస్తున్నాయి దానిపైన ఎలాంటి నియంత్రణను మరియు ఎలాంటి ఆంక్షలను విధించాలి అనే విషయం కూడా మేము ఆలోచిస్తున్నాం అని చెప్పారు కదా దానికి సంబంధించి ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ లో ఒక వార్త వచ్చింది అక్కడ ఏం చెప్తున్నారంటే అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏఎస్సిఐతో ప్రభుత్వం అనేది చర్చలు జరుపుతున్నట్టుగా ఇక ముందు నుంచి అసలు క్రిప్టోకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉండాలి అందులో ఆ అడ్వర్టైజ్మెంట్స్ ని చూసి ప్రజలు లోభానికి గురై మోసపోకుండా అవి నిజాన్ని ఎలా చూపించగలగాలి అనే ఒక విషయం పైన ఇక్కడ చర్చ జరుపుతున్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు మనం గత నెలలోనే మనం చూసాం రెండు మూడు కేసెస్ చూసాం మనం క్రిప్టోలో వాళ్ళకి తాహాతకు మించి పెట్టుబడులు పెట్టి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ స్టోరీస్ అన్ని మనం చూసాం వాటికి అప్పుడప్పుడు కారణం ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ కూడా వాళ్ళని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది అంటే మీరు రూపాయి పెట్టండి కోటి రూపాయలు సంపాదించండి అంటే ఓ లాటరీ లాగా క్రిప్టోని చూపించేసి దాని వల్ల చాలా మంది లోభానికి అంటే అత్యాశకు గురై ఇందులో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ పాటు పక్క నుంచి అప్పు తెచ్చి కూడా డబ్బులు పెట్టి చాలా మంది మోసపోయారు కొంతమంది ఆ మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు మనం చూసాం మనం సో అలాంటి విపత్కర పరిస్థితులు ఫ్యూచర్ లో రాకూడదు అంటే ఇప్పటి నుంచే ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చేయొచ్చు అడ్వర్టైజ్మెంట్స్ పైన ఎలాంటి నిబంధనలు మనం పాటించాలి అనేది వీళ్ళు చర్చిస్తున్నట్టుగా ఇక్కడ వార్త వచ్చింది ఇంకా ఇంకో వార్తలో మార్గెన్ స్టాన్లీ ఏమంటుంది అంటే క్రిప్టో బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా క్రిప్టో సేవల్ని అందించడం అనేది చాలా తొందరలోనే రానుంది చాలా మంది ఏమనుకున్నారు దీనికి ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది అనుకుంటున్నారు కానీ ఇది మనం అనుకునే దానికన్నా చాలా తొందరగా రానుంది అని మార్గెన్ స్టాన్లీ ఒక వ్యాఖ్య చేసింది మనం గత వారం చూసాం ఫెడరల్ రిజర్వ్ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ అలాగే ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ ఆఫ్ కరెన్సీ వీళ్ళందరూ కలిసి జాయింట్ స్టేట్మెంట్ విడుదల చేశారు ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండులో అసలు బ్యాంకింగ్స్ క్రిప్టో స్పేస్లో ఎలా పాల్గొనవచ్చు దానికి సంబంధించి నియమాలు ఏంటి ఫ్రేమ్ వర్క్ ఏంటి మేము చెప్పబోతున్నాం అని వాళ్ళు చెప్పారు అయితే అదే విషయంపైన మార్గన్సన్లు ఏమంటుందంటే ఇది వీళ్ళు రెండు వేల ఇరవై రెండులో తీసుకొచ్చినప్పటికీ అది ఎక్కువ రోజులు పట్టదు ఏది దాన్ని అమలు చేయడానికి త్వరలోనే బ్యాంక్స్ కూడా క్రిప్టో సేవలు అందించే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట ఇంకా మీలో చాలా మంది వెబ్ త్రీ గురించి అడిగారు అయితే మేము ఒక వీడియో రిలీజ్ చేసాం ఆ వీడియో చూసి అందులో మేము ఏదైనా వెబ్ త్రీ ప్రాజెక్ట్ మీకు చాలా నచ్చిన ప్రాజెక్ట్ మిస్ అయితే మాకు తప్పకుండా అక్కడ కామెంట్స్ లో చెప్పండి మేము కూడా స్టడీ చేసి మాకు నచ్చితే దాని గురించి ఖచ్చితంగా మేము రానున్న వీడియోలో మాట్లాడతాం అయితే మళ్ళీ మనం వచ్చే వీడియోలో ముఖ్యమైన వార్తలు విశేషాలు విశ్లేషణలు టోకెన్ రివ్యూస్ హిడెన్ జామ్స్ ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన క్రిప్టో అంశాలతో మేము ముందుకు వస్తాం సెలవు మీ తెలుగు క్రిప్టో డైలీ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వార్తలు విశ్లేషణలు విశేషాలతో మీ ముందుకు వస్తాం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక గుర్తుపెట్టుకోండి క్రిప్టో ప్రాణంలో మీ నేస్తాం మీ తెలుగు క్రిప్టో డైలీ